ఐఫోన్ 10లో దాని తర్వాత వచ్చిన అన్ని ఫోన్స్లో ఎక్సెప్ట్ ఐఫోన్ ఎస్ఈ సెకండ్ జనరేషన్ హోమ్ బటన్ అనేది ఉండదు. మనకి హోమ్ బటన్ ఉన్న ఫోన్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్స్లో కొన్ని టచ్ జెస్చర్స్ కానీ కమాండ్స్ కానీ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. పాత ఫోన్స్ నుంచి కొత్త ఫోన్స్కి వచ్చిన వాళ్ళు కానీ లేదా కొత్తగా ఫోన్స్ కొన్న వాళ్ళు కానీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మీకు ఆల్రెడీ తెలిసింటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు యాపిల్ బైట్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఏదైనా యాప్లో ఉన్నప్పుడు మన హోమ్ స్క్రీన్ రావాలి అనుకుంటే మనం కింద నుంచి పైకి ఇలా స్వైప్ చేసామంటే హోమ్ స్క్రీన్కి వచ్చేస్తాం. అలానే మల్టిపుల్ యాప్స్ ఓపెన్ అయినప్పుడు మనం యాప్స్ ఫీచర్కి వెళ్ళాలనుకుంటే కింద నుంచి పైకి ఇలా స్వైప్ చేసి పాజ్ చేసామంటే మనకి ఓపెన్ అయిన అన్ని యాప్స్ కూడా కనబడతాయి. దీనికి వేరే షార్ట్కట్ కూడా ఉంది. మనం కింద నుంచి పైకి ఇట్లా స్వైప్ చేసి పాజ్ చేయాలి మనం యాప్స్ ఫీచర్కి రావాలనుకుంటే. దాని బదులు ఈ డయాగ్నల్లీ మనం పైకి ఇట్లా స్వైప్ చేసామంటే బాటమ్ లెఫ్ట్ కార్నర్ నుంచి చాలా క్విక్గా వస్తుంది యాప్స్ ఫీచర్. ఇలా అన్నా ఉంటే ఇమీడియట్గా వచ్చేస్తుంది. అలానే ఓపెన్ అయిన యాప్స్ మనం నావిగేట్ చేయాలి అనుకుంటే మన ఒక యాప్లో ఉన్నాం, మిగతా చాలా యాప్స్ ఓపెన్ అయి ఉన్నాయి, వాటిని మనం నావిగేట్ చేయాలనుకుంటే ఈ బాటంలో ఇలా స్వైప్ చేయొచ్చు లెఫ్ట్ టు రైట్. రైట్ స్వైప్ చేస్తే మనం రైట్కి వెళ్ళిపోతాం. సో ఉన్న ఓపెన్ అయిన యాప్స్ అన్నింటిని కూడా మనం నావిగేట్ చేయొచ్చు ఈ విధంగా. అలానే యాప్స్ క్లోజ్ చేయాలి అనుకుంటే యాప్స్ ఫీచర్కి వచ్చాక మనం ఇట్లా పైకి స్వైప్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. మనం మధ్యలో కూడా ఏదైనా చూస్ చేసుకుని మనం స్వైప్ చేయొచ్చు పైకి, అప్పుడు క్లోజ్ అయిపోతాయి. లేదా ఒకవేళ మల్టిపుల్ యాప్స్ క్లోజ్ చేయాలన్నా కూడా మనం ఒకేసారి కూడా క్లోజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ఫింగర్స్ తీసుకొని ఈ 3 యాప్స్ని ఇట్లా పైకి స్వైప్ చేశానంటే 3 క్లోజ్ అయిపోతాయి ఒకేసారి. నోటిఫికేషన్ యాక్సెస్ చేయాలంటే మనం టాప్ లెఫ్ట్ కార్నర్ నుంచి మనం కిందకి స్వైప్ చేయాలి, లేదా మిడిల్ నుంచి స్వైప్ చేసినప్పుడు నోటిఫికేషన్ సెంటర్ వస్తుంది. అలానే టాప్ రైట్ కార్నర్ నుంచి మనం కిందకి స్వైప్ చేసామంటే మనకి కంట్రోల్ సెంటర్ వస్తుంది. నోటిఫికేషన్ సెంటర్ వచ్చాక లెఫ్ట్కి స్వైప్ చేస్తే మనకి 2 డేస్ వ్యూ ఆర్ విడ్జెట్ వ్యూ వస్తుంది. మన కింద ఎడిట్ చూస్ చేసుకొని ట్యాప్ చేస్తే మనకు కావాలంటే కొత్త విడ్జెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే మనం సింగిల్ హ్యాండ్తో మనం ఏదైనా యాక్సెస్ చేసేటప్పుడు, మన యాప్ ఓపెన్ చేసి మనం యూస్ చేసేటప్పుడు ఫోన్ని మనం టాప్ ఆఫ్ ద ఫోన్ రీచ్ అవ్వాలనుకుంటే మనకు ఒక ఫీచర్ ఉంది రీచబిలిటీ. మనకి పైనుంచి కిందకి ఇట్లా స్వైప్ చేసామంటే కింద బార్ కనపడుతుంది కదా, ఇలా స్వైప్ చేసామంటే మన కిందకు వచ్చేస్తుంది. మనం కావాలంటే ఇక్కడ టైప్ చేసుకోవచ్చు సింగిల్ హ్యాండ్తో కూడా. మనం అలానే వదిలేసామంటే ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. మన రీచబిలిటీని ఎనేబుల్ చేయాలి అంటే సెట్టింగ్స్కి వెళ్ళి యాక్సెసిబిలిటీ తర్వాత టచ్ అందులో రీచబిలిటీ ఎనేబుల్ చేయాలి. మనం ఏదైనా యాప్లో ఉన్నప్పుడు మనం బాటమ్ ఆఫ్ ద పేజ్గా మిడిల్ ఆఫ్ ద పేజ్లో ఉన్నప్పుడు ఒకేసారి మనం పైకి టాప్ ఆఫ్ ద స్క్రీన్కి ఒకేసారి క్విక్గా మనం స్క్రాల్ చేయాలి అనుకుంటే మనం టాప్ ఆఫ్ ద స్క్రీన్లో ట్యాప్ చేసామంటే ఆటోమేటిక్గా స్క్రాల్ అవుతుంది పైకి చాలా క్విక్గా. అలానే iOS 13లో మనం కిందకి స్వైప్ చేయాలి అనుకుంటే స్క్రాల్ చేయాలి అనుకుంటే ఇక్కడ స్క్రాల్ బార్ ఉంటుంది. ఒకసారి మనం ఇట్లా మూవ్ చేసామంటే స్క్రాల్ బార్ కనపడుతుంది, దాన్ని హోల్డ్ చేసి పట్టుకొని మనం క్విక్గా స్క్రాల్ చేసుకోవచ్చు బాటమ్కి. అలానే ఏదైనా యాప్ మీద మనం ఫోర్స్ టచ్ చేసామంటే కంటెక్స్చువల్ మెన్యూ వస్తుంది, ఇక్కడ మనకు కావాలంటే క్విక్ యాక్షన్స్ మనం తీసుకోవచ్చు. అలానే ఎడిట్ హోమ్ స్క్రీన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే మనం యాప్స్ని మూవ్ చేసుకోవచ్చు, రీఅరేంజ్ చేసుకోవచ్చు హోమ్ స్క్రీన్ మీద. అలానే మనం ఎక్స్ మీద ట్యాప్ చేసామంటే డిలీట్ చేసుకోవచ్చు యాప్ని. మనం ఏదైనా లింక్స్ మీద మనం ఫోర్స్ టచ్ చేసినప్పుడు మనకి ఇట్లా పాపప్ వ్యూ వస్తుంది అన్నమాట, పీక్ అండ్ పాప్. మనకు కావాలంటే మనం ప్రీవ్యూ చూసుకొని మనం ఓపెన్ చేసుకోవచ్చు, లేదా ఓపెన్ బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకోవచ్చు. అలానే ఫోన్ నెంబర్స్ మీద మనం ఇట్లా ట్యాప్ చేసి ఫోర్స్ ట్యాప్ చేసామంటే మన కాంటాక్ట్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మన కంట్రోల్ సెంటర్లో ఉన్నప్పుడు ఈ ఐకాన్స్ మీద మనం లాంగ్ ప్రెస్ చేసామంటే అడిషనల్ మెన్యూ వస్తుంది. మనం మల్టిపుల్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే 2 ఫింగర్స్ తోటి మనం ఇట్లా స్వైప్ చేసామంటే మల్టిపుల్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అది నోట్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు. అలాంటి టెక్స్ట్ ఎడిటింగ్ కూడా కొన్ని జెస్చర్స్ ఉన్నాయి. మనం కర్సర్ కనపడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసి మనం ఎక్కడ కావాలి అక్కడ మూవ్ చేయొచ్చు. అలానే స్పేస్ బార్ మీద హోల్డ్ చేసి పట్టుకున్నామంటే మన కర్సర్ని మూవ్ చేసుకోవచ్చు, ఈ హోల్ కీబోర్డ్ కూడా మనకి ట్రాక్ ప్యాడ్ అయిపోతుంది. ఏదైనా వర్డ్ మీద డబుల్ ట్యాప్ చేస్తే వర్డ్ సెలెక్ట్ అయిపోతుంది, 3 టైమ్స్ ట్యాప్ చేసామంటే హోల్ పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుంది. మనం సెలెక్ట్ అయ్యాక మనకు కావాల్సిన వర్డ్ సెలెక్ట్ అయ్యాక లేదా సెంటెన్స్ కానీ పారాగ్రాఫ్ కానీ కాపీ అయిన తర్వాత మనం 3 ఫింగర్స్ తీసుకొని ఇట్లా పించిన్ చేసామంటే కాపీ అయిపోతుంది. అది మనం పేస్ట్ చేయాలంటే 3 ఫింగర్స్ తోటే మనం పించ్ అవుట్ చేసామంటే పేస్ట్ అయిపోతుంది. అలానే టెక్స్ట్ని కట్ చేయాలి అనుకుంటే 3 ఫింగర్స్ తోటి మనం సెలెక్ట్ చేసుకున్న ఒక టెక్స్ట్ని 2 టైమ్స్ మనం పించిన్ చేయాల్సి వస్తుంది, 1 2 కట్ అయిపోయింది. పేస్ట్ చేయాలంటే పించ్ అవుట్. మనం అన్డూ చేయాలంటే 3 ఫింగర్స్ తోటి లెఫ్ట్కి స్వైప్ చేసామంటే అన్డూ అయిపోతుంది, రైట్కి స్వైప్ చేసామంటే రీడూ అవుతుంది. అలాగే 3 ఫింగర్స్ డబుల్ ట్యాప్ చేసినా అన్డూ అయిపోతుంది. ఒకవేళ మనకి ఎడిట్ మెన్యూ రావాలి అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక 3 ఫింగర్స్ తోటి హోల్డ్ చేసి ఇట్లా ట్యాప్ చేసామంటే మనకి ఎడిట్ మెన్యూ వస్తుంది, మనకు కావాల్సినప్పుడు మనం ఇన్వోక్ చేయాలి అనుకుంటే. స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే వాల్యూమ్ అప్ బటన్ ప్లస్ సైడ్ బటన్ రెండు ఒకేసారి
ప్రెస్ చేసామంటే స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది. సో యాప్ స్టోర్లో ఉన్నప్పుడు మనం అప్డేట్ చూడాలి అనుకుంటే మన ఐకాన్ ఉంటుంది కదా ప్రొఫైల్ పిక్చర్, దాని మీద ట్యాప్ చేయాలి. మిడిల్ ఆఫ్ ద స్క్రీన్లో మన కిందకి స్వైప్ చేసామంటే రిఫ్రెష్ అవుతుంది కానీ అది క్లోజ్ అవుతుంది, మన పైనుంచి కింద కంటేనే సో అది క్లోజ్ అవుతుంది. అలాంటప్పుడు మనకి ఒక క్విక్ జెస్చర్ ఏంటంటే మన సెవెన్ షేప్లో స్వైప్ చేస్తే మనం మిడిల్ ఆఫ్ ద స్క్రీన్ ఎక్కడి నుంచి సెవెన్ షేప్లో ఇలా ఉన్నా ఉంటే క్విక్గా క్లోజ్ అయిపోతుంది. అలానే ఏదైనా యాప్ని మనం గైడెడ్ యాక్సెస్ ఎనేబుల్ చేయాలంటే, దీని గురించి వీడియో చేశాను మీరు చూడొచ్చు, గైడెడ్ యాక్సెస్ ఎనేబుల్ చేయాలంటే మనం రైట్ సైడ్ బటన్ ఉంటుంది కదా దాన్ని 3 times మనం ప్రెస్ చేసామంటే 1, 2, 3 గైడెడ్ యాక్సెస్లోకి మనం ఎంటర్ అయిపోతాం. ఎండ్ చేయాలనుకుంటే ఫేస్ ఐడి ఉంటే 2 times ట్యాప్ చేస్తే గైడెడ్ యాక్సెస్ ఎండ్ అయిపోతుంది. అలానే ఎమర్జెన్సీ SOS మనం ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే, దీని గురించి వీడియో చేశాను, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడొచ్చు, సైడ్ బటన్ని ప్లస్ వాల్యూమ్ అప్ బటన్ని, ఏదో వాల్యూమ్ బటన్లో ఏదో ఒక బటన్ ప్లస్ సైడ్ బటన్ మనం హోల్డ్ చేసి అంతే పట్టుకున్నామంటే మనం ఎమర్జెన్సీ SOS ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, యాక్టివేట్ చేయొచ్చు. మనం హే సిరి యూజ్ చేయకుండా మాన్యువల్గా కూడా సిరిని ఇన్వోక్ చేయొచ్చు. మన సైడ్ బటన్ని ఇలా హోల్డ్ చేసి పట్టుకున్నామంటే సిరి వస్తుంది. హే సిరి, షుడ్ ఐ క్యారీ అంబ్రెల్లా టుడే? వెదర్ ఫర్ వేర్? హైదరాబాద్. ఇట్స్ గోయింగ్ టు రెయిన్ ఆన్ అండ్ ఆఫ్ టుడే ఇన్ హైదరాబాద్ ఇండియా. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్కి వెళ్ళి సిరి అండ్ సెర్చ్ ప్రెస్ సైడ్ బటన్ ఫర్ సిరి, దీన్ని ఆన్ చేసుకోవాలి. ఫోన్ని పవర్ ఆఫ్ చేయాలనుకుంటే సైడ్ బటన్, ఇందాక ఎమర్జెన్సీ SOS ఎలా ఇన్వోక్ చేసామో అలానే వాల్యూమ్ బటన్స్లో ఒక బటన్ ప్లస్ సైడ్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి మెన్యూ వస్తుంది. మనం స్లైడ్ టు పవర్ ఆఫ్, దీన్ని రైట్కి స్వైప్ చేసామంటే ఫోన్ పవర్ ఆఫ్ అయిపోతుంది. ఫోన్లో ఏదైనా ల్యాగ్ ఉన్న యాప్స్ వాడేటప్పుడు లేదా ప్రాసెస్ ఎక్కడైనా స్టక్ అయినా ఏదైనా ఫోన్ వియర్డ్గా బిహేవ్ చేసినా సరే మనకున్న సొల్యూషన్ ఏంటంటే సాఫ్ట్ రీసెట్ ఆర్ ఫోర్స్ రీస్టార్ట్. అలా చేయాలి అనుకుంటే ఇక్కడ మనం ఒక సీక్వెన్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ వాల్యూమ్ అప్ బటన్ని ప్రెస్ చేసి ఇమీడియట్గా వాల్యూమ్ డౌన్ బటన్ని ప్రెస్ చేసి సైడ్ బటన్ని హోల్డ్ చేసి పట్టుకోవాలంతే. ఇప్పుడు ఒకసారి చేసి చూద్దాం, వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్, హోల్డ్ ది సైడ్ బటన్. మనకి ఫ్యూ సెకండ్స్ తర్వాత యాప్ లోగో వస్తుంది. అది వచ్చేంతవరకు అంతే హోల్డ్ చేసి పట్టుకొని అది రాగాలని మనం బటన్ రిలీజ్ చేసామంటే సైడ్ బటన్ని ఫోర్స్ రీస్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఎవరు ఉంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.